గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ శేఖర్ వెజిటబుల్స్ తీసుకొచ్చాడు సో అస్ట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని సైడ్కి పెట్టేసి కావాల్సిన సామాన్ ఏం తీసుకొచ్చాడని చూస్తూ ఉన్నాను ఈసారి ఇంకా డిమార్ట్కి వెళ్ళలేదు ఈసారి అంటే ఇది ఏసీ బుక్ చేశాక నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట సో మా ఏసీ వచ్చి ఆల్రెడీ తెలుసు కదా మీకు చాలా రోజులు అవుతుంది సో ఆ రోజు వ్లాగ్ అన్నమాట ఇది సో ఇక్కడ ఏమంటే నేను ఈరోజు కొంచెం స్పెషల్ చేస్తాను అనుకుంటున్నాను ఈరోజు నేను చీకర్ని చికెన్ గిజార్డ్ రెండు లివర్ గిజార్డ్ రెండు తెమ్మన్నాను ఏసీ తెచ్చుకున్నాం కదా సో దాన్ని పార్టీ చేసుకున్నాం అన్నమాట మేము బయట బెడ్ తీసుకున్నప్పుడు బయట హోటల్లో తిన్నాం కానీ ఏసీ తీసుకున్నాక ఎక్కడ బయట తినలేదు ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బ్యాక్ ముచ్చట ఇది మీకు అద్దరు తెలుసు మన ఏసీ వచ్చి చాలా రోజులు అయిందని సో ఇక్కడ ఏమంటే బియ్యం తీస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి రాజు రాజుగారి పులావ్ శేఖర్కి తెలీదు నేను ఏం చేస్తున్నాను అనేది కూడా సో రాజుగారి పులావ్ లివర్ గిజార్డ్ ఫ్రై చేస్తాను అనమాట చికెన్ అయితే తెమ్మన్నాను సో కర్రీ చేస్తా కావచ్చు అనుకుంటారు సో హబ్బీకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట నార్మల్గానే ఇంట్లో బిర్యానీలు పులావులు చేసి చాలా రోల్ అయింది సో ఎందుకో ఇవాళ చేయాలి అనిపించింది చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో ఇక్కడ ఏ ఎవరి వీడియో చూసి చేశానంటే ఇది నేను కిక్కేసి కిక్కెక్కిస్తాను ఏదో ఛానల్ ఉందండి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఐ థింక్ బాగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచిగా మంచి మంచిగా చెప్తున్నారండి సో కిక్ ఎక్కిస్తానా ఏదో ఉంది ఛానల్నే నేను రేపటి వీడియోలు చెప్పడానికి ట్రై చేస్తాను నాకు గుర్తొస్తే సో పిచ్చెక్కిస్తా ఏస్ పిచ్చెక్కిస్తారు ఒక ఛానల్ ఉంటుంది ఆ సర్ చేశారు ఆ సర్ చేసినట్టుగా చేశాను నేను చాలా వీడియో చూసి ఇలా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో దీన్ని బెంగళూరు బిర్యానీ అని శేఖర్ అంటా ఉండేవారు సో కాకపోతే ఆ ఛానల్లో సర్ ఇట్లా చేశారు సేమ్ అట్లా మనం చేయబోతున్నాం అనమాట ఈరోజు అప్పుడప్పుడు ఏదైనా తినాలి అని క్రేవింగ్ వస్తుంది క్రేవింగ్ అని కాదు కానీ బిర్యానీ ఎప్పుడు బయటని కాదు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేయాలనిపిస్తుంది నేను బిర్యానీ చాలా తక్కువ ఇంట్లో ట్రై చేయడం కొనుక్కొచ్చు కొని తింటే బెటర్ అన్న మైండ్ సెట్ నాదన్నమాట ఎందుకంటే ఇంకా పిల్లలు లాగా తేజ్ ఇంకేం తినట్లేదు కదా సో నేను కాబట్టి బయట నుంచి అప్పుడప్పుడు తెప్పించుకుంటాం కానీ ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను బిర్యానీ అప్పుడప్పుడు ఒకప్పుడు చేసేదాన్ని ఇప్పుడు మొత్తానికి చేయట్లేదు హైదరాబాద్కి వచ్చినప్పుడు చెయ్యాలి సో ఇప్పుడు మనం రాజుగారి కోడి పులావ్ చేయబోతున్నాం సో కోడి పులావ్ కావాల్సింది అన్ని సైడ్కి పెట్టేస్తాను అనమాట ఇలాయచి లవంగా పువ్వు స్టార్ పువ్వు ఆకు బిర్యానీ ఆకు పట్ట ఆ తర్వాత దీంట్లోకి మనకి కాజు కూడా కావాలి మీరు కావాలంటే పులావ్ అదే రాజుగారి కోడి పులావ్ వచ్చేసి మీరు బాస్మతి రైస్తో చేయొచ్చు నాకు బేసికలీ బాస్మతి రైస్ అంటే ఎక్కువ అనిపించదు మా ఇంట్లో బోల్డ్ అంత పడుంది కానీ నేను ఎక్కువ తినను అనమాట అది అట్లే ఉండిపోతున్నాయి టూ ఇయర్స్ నుంచి సో తర్వాత వచ్చేసి కాజు కాజు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు యాక్చువల్లీ కాజు వేస్తే శేఖర్కి తీయగా అని చెప్పేసి వద్దు అంటాడు కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్ చేయాలని కొంచెం వేసాను అనమాట ఆ తర్వాత ఏమంటే ఒక కడాయి తీసుకోండి కడాయిలో నేను ముందు నెయ్యి వేసాను ఒక రెండు టీ స్పూన్లు గడ్డ నెయ్యి కదా మనకి కరిగేవారికి టైం పడుతుంది ఈ కడాయి ఎట్లా ఉందని చాలామంది నన్ను రివ్యూ అడిగారు ఇది డిమార్ట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్న కడాయి బాగుంది లెక్క పెడితే ఇవాళ ఐదోసారి దీంట్లోనే వంట చేస్తూ ఉన్నాను శేఖర్కి దీంట్లో వండిన కర్రీస్ నచ్చవు నాకు ఎందుకో తెలీదు తనకి నచ్చవు అనమాట కానీ నేను ఈరోజు పులావ్ దీంట్లోనే చేయబోతున్నాను నాకు గిన్నె కంటే దీంట్లో కొంచెం స్టైలిష్గా బాగుంటుంది పంపించింది సో తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఏదైతే మసాలాలు తీసి పెట్టుకున్నాము దీనిలో జీరా కూడా వేసాను నేను సో మిరియాలు జీరా ఇలాయచీ పట్టా దాల్చినీ లవంగా తర్వాత కాజు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు ఎవరైనా రాజ్గార్ కొడుపులో ఎప్పుడైనా ట్రై చేశారా నేను బిర్యానీ రెసిపీలు షేర్ చేశాను ఆల్రెడీ బిర్యానీ షేర్ చేశాను చికెన్ పులావ్ షేర్ చేశాను దమ్ చికెన్ బిర్యానీ షేర్ చేశాను అంటే నేను అప్పుడు చేసేదాన్ని ఫ్రీక్వెంట్గా సో అప్పుడు షేర్ చేశాను సో ఈ మధ్య మీరు చూసే కొత్త ఇంట్లో ఒకసారి ఏమో బిర్యానీ చేస్తాం ఆ తర్వాత అసలు ఎప్పుడు చేయలేదు మరి అమ్మే పిల్లలకి ఇష్టం కాబట్టి దాదాపు వాళ్ళు ఫ్రీక్వెంట్గా వారానికి రెండు కూడా బిర్యానీ చేసుకుంటా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ తింటాం చేస్తుంది అనమాట పిల్లల కోసం సో నాకు తెలుగు కొంచెం పెద్దాయి వాడు ఇది కావాలి చేయమమ్మీ అంటే అప్పుడు చేస్తా అన్నమాట ఎందుకంటే వాడు ఇప్పటికీ పిజ్జా తింటారు సో పిజ్జా ఇంట్లో చేస్తూ ఉంటాను సో తర్వాత ఇంట్లో సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో మీరు ఎంతమంది ఇట్లా చేస్తారు రాజుగారి కోడిపులా అని నాకు కమెంట్ చెప్పండి ఇది మనకు ఆంధ్ర స్పెషల్ అనుకుంటాను కదా గుంటూరు స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అని నాకు కమెంట్లో తెలియజేయండి సో ఇక్కడ అంతా మగ్గాక ఇది వచ్చేసి స్కిన్ చికెన్ హాఫ్ కేజీ అండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కోవిడ్ టైం కదా చికెన్ డే బై డే తింటూ ఉండండి లేదు వీక్లీ టూ టైమ్స్ చికెన్ టూ టైమ్స్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్ అయితే రోస్ తింటా ఉండండి కనీసం జాగ్రత్తలు వహించండి ఎందుకంటే కోవిడ్ ఇప్పుడు చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంది బయటికి వెళ్ళకండి మేమైతే బయటికి వెళ్ళట్లేదు సో మీరు ఇక్కడికి బయట వెళ్ళకండి బయట నుంచి వచ్చిన సామాన్లను శానిటైజ్ చేసుకోండి ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంది కదా సో తర్వాత ఏమంటే ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇది మనది ఇంకా దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదన్నమాట దాని అంతా నా హెల్త్ గురించి అడుగుతున్నారు నా హెల్త్ ఆబ్వియస్లీ ఓకే బాగానే ఉన్నాను కొంచెం నీరసం అనేది అది కామన్ కదండి ఈ డేస్లో సో తర్వాత దీంట్లోకి పసుపు వెళ్తుంది ఈ పసుపు మనకి హోమ్మేడ్ పసుపు పంపించారు చాలా మంచి కలర్ వస్తుంది మీరు చూడండి మంచి కలర్ వస్తుంది కర్రీ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి సో పసుపు వేసేసి మళ్ళీ దీన్ని మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో నా దగ్గర ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అత్తప చేసేది ఉండేది కానీ అది ఏంటో దానిలో ఎల్లిపాయలు తక్కువ అల్లం ఎక్కువ ఎప్పుడు వేసినా అల్లం అల్లం వస్తుంది సో నేను అది వాడట్లేదు అప్పుడు నేను రెడీమేడ్ అల్లం వెల్లి పేస్ట్ ఉంటుంది కదా సో అది డీమార్ట్లో తెచ్చింది ఎప్పటిదో ఉండే పెట్టి పెట్టుంటుంది సో అది ఉంది కాబట్టి అది వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేసాను తర్వాత ఏమంటే చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టాం కదా అది వేసేసుకోవాలి సో పీసులు కొంచెం పెద్దగా ఉంటే వాటిని సైడ్కి పెడతా ఉన్నా అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏమంటే దీన్ని మిక్స్ అన్నమాట ఈ విధంగా చికెన్ మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలి సో పర్ఫెక్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి సేమ్ ఐస్ చికెన్ కూరలా చేసుకోవాలండి మొత్తం ఫ్రై అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇది చాలా టేస్ట్గా అయింది నేను అసలు ఊహించలేదు ఎంత బాగా అవుతుంది కానీ ఫస్ట్ ట్రైల్లోనే సూప్గా అయింది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం ఉప్పు కారం ఇప్పుడే వేసుకోవద్దండి సో మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం చూసారా చికెన్ కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుందా సో ఫ్రై అయినట్టు అనిపిస్తే దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉప్పు కారం మిగిలినవన్నీ వేస్తాం చూడండి అవన్నీ వేసేసుకోవాలన్నమాట సో మళ్ళీ అరగంటకుండా ఒకసారి నేను కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి వదిలేసాను అనమాట సో మళ్ళీ ఒక్కోసేపటికి మూత తీసి చూస్తే మనకి మంచి ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా సో మనకిది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు ఏమంటే దీంట్లో కావాల్సిన స్పైసెస్ వేసుకోండి దీ ఇది ఏంటంటే మనకి ధమ్ బిర్యానీ టైప్ ఏ కాకపోతే ధమ్ బిర్యానీలో లేయర్ లాగా రైస్ వేస్తాం దీంట్లో అన్నీ ఒకేసారి వేస్తాం అనమాట సో దీంట్లోకి తగినంత కారం వేసుకోండి మా కారం పొడి చాలా ఎక్కువ కారం ఉందండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ముందు చెంచాలు చెంచాలు ఎస్టులో ఇప్పుడు తక్కువ వేస్తున్నాం సో ముందు కారం వేసుకోండి ఆ తర్వాత కారానికి సరిపడా ఉప్పు వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి కోడి మనకి చికెన్ మసాలా ఉంటే మీరు చికెన్ మసాలా వేసేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ధనియాల పొడి వేసుకొని నా దగ్గర గోడ మసాలా ఉంది సో అప్పుడు ఉండే ఇప్పుడు నా గోడ మసాలా అయిపోయిన నెల రోజులు అయిపోతుంది గోడ మసాలా లేదు ఆన్లైన్లో తెప్పించుకుందామంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది సో ఇంకా తెప్పించట్లేదు మమ్మీ కానీ అన్నయ్య కానీ వస్తే తెప్పిస్తాను అనుకుంటే వాళ్ళు రావట్లేదు సో కొంచెం గోడ మసాలా వేశాను ఆ తర్వాత కొత్తిమీర వేసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కడాయి ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి ఇప్పటికీ అంతే ప్రైస్ తోటి మనకి డిమాట్లో దొరుకుతుంది బాగుందండి మంచిగా ఉంది కి కర్రీస్ కూడా బానే అయితే కానీ శేఖర్కి ఎందుకో నాన్ వెజ్ దాంట్లో పడిన కర్రీస్ తనకి ఎక్కువ నచ్చవండి ఎందుకు నచ్చవో తెలీదు కానీ బానే అయితే నాకైతే నచ్చింది నచ్చింది ఇంట్లో ఏది వడినా బానే అవుతుంది శేఖర్కి ఏంటంటే ఒక ఫీలింగ్ అనమాట నాన్ వెజ్ దానిలో వంటలు మంచిగా అని చెప్పేసి సో తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి నా ఆల్రెడీ ఇంకో కడాయి కూడా ఉందండి ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నా పర్పుల్ కలర్ ఒక సెట్ ఉంది చూడండి ఆ సెట్తో ఆ సెట్ నాకు కిరాణ కొనిచ్చిండు మన మిడిల్ బ్రదర్ దాంతో దాంతోపాటు ఇంకో కడాయి కూడా ఉంది నాన్ స్టిక్ థిక్గా ఉన్న కడాయి ఉంది కానీ నేను ఇంకా ఓపెన్ చేయలేదు త్వరలో ఓపెన్ చేస్తాను సో ఇవన్నీ వేసి కలిపాక మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి దీని నుంచి మంచిగా ఆయిల్ బయటికి తేలాలి చూసారా మధ్య మధ్యలో అడుగు కాబట్టి నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక నాలుగైదు నిమిషాలకు ఒకసారి చెక్ చేసి సో ఇప్పుడు ఒక ప పె పెరుగు ఉందనుకోండి ఒక కప్పు పెరుగు మీరు దీంట్లో యాడ్ చేయండి పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని పెరుగు చికెన్ మొత్తం కలిసేలాగా ఉండలు ఉండలేకుండా ఉండేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇట్లా కర్రీ మడితే చాలా బాగుంటుంది సో తర్వాత ఇట్లా మొత్తం మనకి నూనె అంతా బయటికి వచ్చాక ఆల్మోస్ట్ ఆల్ మనకి చికెన్ రాజుగారి కోడిపులో కావాల్సిన చికెన్ మిక్స్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది మళ్ళీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఏమంటే నేను బియ్యాన్ని నానబెట్టాను కదా సో నేను గ్లాస్కి గ్లాస్ నర కంటే తక్కువ నీళ్ళు పోస్తా ఉన్నాను ఎందుకంటే మై కొత్త బియ్యం కదా నార్మల్గా నేను గ్లాస్కి గ్లాస్ నార నీళ్ళు పోయాలి సో ఇప్పుడు నేను గ్లాస్కి గ్లాస్ పావు అట్లా అందరిస్తోటి నీళ్ళు పోస్తా ఉన్నాను నేను రెండు గ్లాసులు నేను టూ గ్లాస్ బియ్యంకి రాజుగారి కొడుపులో చేస్తాను ఇక్కడ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే కిలో చికెన్ ఉంటే కిలో రైస్ తీసుకోవాలి అంతేగాని అరకిలో రైస్కి కిలో అరకిలో చికెన్కి కిలో రైస్ అంటే మనకి చికెన్ తగ్గుతుందనమాట ఆ ఫీల్ తింటే ఆ ఫీల్ తెలియదు అనమాట సో నేను అరకిలో చికెన్కి గ్లాస్ నెలకి మా మాకు గ్లాస్ ఒకటి పావు కేజీ ఉంటుంది సో రెండు రెండు గ్లాసులు అంటే అరకిలో గ్లాస్ అనమాట సో రెండు వేసేసి ఇక్కడ మనకి ఒకసారి వాటర్కి ఇప్పుడు నీళ్ళు పోసాక దీనికి కొంచెం బాయిల్ వచ్చాక అంటే కొంచెం ఉడుకు పట్టినాక దీంట్లో మనం ఏదైతే నానబెట్టుకున్న రైస్ ఉందో అది వేసేసుకోవచ్చండి సో ఇక్కడ ఈ లోపు శేఖర్ వచ్చి ఏమో గుమగుమలాడుతుంది చికెన్ కర్రీ చేస్తా ఉన్నో అసలు ఏం చేస్తామని చెప్పేసి చూస్తూ ఉన్నాడు రాజుగారి కోడి ఫులావ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట ఎస్ నా హెయిర్ స్మూత్నింగ్ పోయింది అంటున్నారు అవునండి పోయింది నేను ఇప్పుడు జడ కూడా వేసుకుంటున్నాను నాకు నేను ఆ షాంపూస్ కూడా అట్లా పక్కన పెట్టేశాను తెప్పించాను కదా అవి వాడట్లేదు అనమాట ఎందుకంటే ఆ కెమికల్ వల్ల నాకు పైన పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి సో నేను ఆ షాంపూ వాడడం మానేశాను ఆ హెయిర్ కూడా జుట్టు వేసుకోవడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అలా అప్పుడు వేసుకోవట్లేదు కానీ ఇప్పుడు నేను జడ కూడా వేసుకుంటా ఉన్నాను నాకు ఎండకి చాలా ఎక్కువ ఉడకపోస్తుంది ఏదో అట్లా ట్రై చేద్దామని ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేశాను అంతే మనకు సెట్ అవ్వలే వదిలేసా అనమాట తేజ్గాడు ఈరోజు రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చి డాడీ నేను చూలు పోతా నన్ను చూలు తీసుకోపో అంటా ఉన్నాడు తేజు తేజు మాటలు ఈ మధ్య మీకు వినిపించలేక నేను వినబెడతాను ఆ తర్వాత నేను ఏంటంటే రోజులో నేను అప్పటికే ఎండాకాలం స్టార్ట్ అయిందంటే శేఖర్ నేను డైలీ ఒక టూ టైమ్స్ అట్లా శేఖర్కి బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇట్లా చికెన్ ఇట్లా తిన్నాక ఇంకా హీట్ అయిపోయి నోరు పెంచడాలు అట్లాంటివి అవుతూ ఉంటాయి లేకపోతే గడ్డలు పింపుల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట సో మేము మాక్సిమం మజ్జిగ ఎక్కువ తాగుతాం డైలీ నైట్ పడుకుండా అయితే కంపల్సరీ తాగుతాం మీరు నా లాస్ట్ ఇయర్ బ్లౌస్లో చూడండి సో మధ్యాహ్నం కూడా తాగుతూ ఉంటాను ఇప్పుడు నేను ఇప్పుడైతే నేను నాకు బాడీలో హీట్ ఎక్కువ ఉందని చెప్పేసరికి రోజుకి రెండు మూడు సార్లు మధ్య గ్లాస్ 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 తాగుతూ ఉన్నాను ఎందుకంటే నేను హైడ్రేట్గా ఉంటా హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి కదా నా బాడీని అందుకని చెప్పేసి సో తేన్ చూసారా ఇక్కడిది ఇక్కడనే ఆడుకుంటూ వాడు చూలికి పోతున్నాడు పొద్దునలేవు కానీ నాకు చూలికి లేట్ అయింది అంటూ ఉంటాడు సో ఫైనల్గా బాగా బాయిల్ వచ్చాక మనకి వాటర్కి ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ రైస్ ఉంది కదా సో ఈ రైస్ అంతా దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇది బౌల్ బాగుంటుందండి మనకి రైస్ నానబెట్టాక వాటర్ తీయడానికి కానివ్వండి ఏదైనా కడగడానికి మంచిగా ఉంటుంది సో ఇది చూసారా ఇట్లా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఈలోపు మేము శేఖర్ నేను వచ్చేసి మంచిగా తాగుతా ఉన్నాం చీర్స్ కొడుతున్నాం చూసినా మీకు చూపించడం కోసమే ఇట్లా మేము ఇద్దరం టైం స్పెండ్ చేసి బాగా రోజులైనట్టు అనిపిస్తూ ఉండింది సో స్పెషల్గా హస్బెండ్ కోసమే నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను అనమాట ఎందుకంటే బెడ్ కొండం శేఖర్ చాయిస్ నేను ఏంటంటే బెడ్ ఉంది కదా మనం ఓ కొందాం ఎప్పటికైనా ఉంటుంది కదా ఎప్పటికైనా కొంటాం కదా అని నేనే వస్క పెట్టాను అన్నమాట శేఖర్ని తీసుకుందాం తీసుకున్నామని మేము బెడ్ అయితే క్యాష్ ఇచ్చి తీసుకున్నాం కానీ ఏసీ ఏసీ మాత్రం మేము ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాం అన్నమాట మంత్లీ ఇంత కట్ అయిపోతూ ఉంటుంది సో ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాం అది నార్మల్గా చీఖరికి ఇన్స్టాల్మెంట్లో తీసుకోవడం నచ్చదు కాకపోతే డబ్బులు అడ్జస్ట్ కానప్పుడు ఇన్స్టాల్మెంటే బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు సో ఇక్కడ ఏమంటే నేను నెక్స్ట్ వేరే తెచ్చిన కూరగాయలు అవన్నీ వేరే పెట్టి మిరపకాయల తొడుమిలన్నీ తీసుకుంటా సెట్ చేస్తూ ఉన్నాను మీరుగో మజ్జిగ ఎక్కువ తాగండి హీట్ ఎక్కువ ఉంటే మీ బాడీలో లేకపోతే నార్మల్గా కోల్డ్ వాటర్ తాగకుండా వేడి వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి వేడి నీళ్ళు తాగితే హీట్ అవుతూ ఉంటుంది కానీ కోవిడ్ సీజన్లో వేడి నీళ్ళు తాగుతూనే చాలా వరకు బెటర్ మనకి సో ఇక్కడ ముచ్చి పెడతా ఉన్నాము శేఖర్ నేను తేజ్ ఇంకా మన ఏసీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఏసీ వస్తుందని కూలర్గా బయట పెట్టేసాము చూ చూస్తుండగానే మన రాజుగారి కోడి పులావ్ రెడీ అయిపోయింది చూసారా యమ్మీ అమ్మి రాజుగారి కొడుపులో రెడీ అయింది దీన్ని మీరు పెరుగు రాయితతో తినొచ్చు గ్రేవీ కర్రీతో తినొచ్చు నాకు గ్రేవీ కర్రీ కంటే ఎక్కువ పెరుగు రాయితతో ఇష్టం సో తేజ్వాడికి కొంచెం తినబెట్టను అందుకే అక్కడ మధ్యలో కొంచెం ఖాళీ అయిపోయింది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము మగ్గించుకున్న స్టవ్ని ఆఫ్ చేయడం సో తర్వాత శేఖర్ గారి ప్లేట్ రెడీ చేస్తా ఉన్నాను శేఖర్ గారు రెడీ చేయాలి శేఖర్కి ఇట్లాంటి బిర్యానీ ఇష్టం అండి ఇంకా దీనిలో చిల్లీ ఫ్లేక్స్ ఇస్తే ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట సో శేఖర్ గారి ప్లేట్ రెడీ చేస్తాక శేఖర్ ఫుల్ ఎక్సైటెడ్ అనమాట సో అబ్బా చాలా రోజుల తర్వాత నువ్వు బిర్యానీ చేసినావు శేఖర్ అడుగుతూ ఉంటాడు కానీ నేను ఎక్కువ బిర్యానీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వను నాకు పెద్ద లెంతి ప్రాసెస్ అనిపిస్తుంది అండి సో రాజు పులావ్ అలాగే లివర్ ఫ్రై లివర్ ఫ్రై నేను చాలా బాగా చేస్తున్నాను నేనే అప్రిషియేట్ చేయొచ్చు మా అందరికీ ఇష్టం మన ఫ్రెండ్స్ అందరూ వస్తే కూడా వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా చేసామన్నమాట సో ఫైనల్గా ఇది యమ్మి రాజు రాజుగారి పులావ్ ఎట్లా ఉంది బాగుందా చాలా రోజుల తర్వాత ఇట్లా ఇద్దరం ఒకరికొకరం తినిపించుకోవడం అండి ఇంతకుముందు నేను తినకుంటే శేఖర్ తినబెట్టేవాడు కానీ ఈ మధ్య లైఫ్ గజిబిజి అయిపోయి తినడమే ఆగమాం తినేస్తూ ఉన్నాం కానీ చాలా రోజుల తర్వాత ఇట్లా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం మంచిగా అనిపిస్తుంది కదండి సో మేము ఉండేది ముగ్గురమే కదండి అంటే అత్తమ్మ ఒకవేళ వచ్చినా అత్తమ్మ కలిసి తినదు అత్తమ్మకి తొందరగా ఆకలిస్తుంది మా తినే టైమింగ్ వేరే ఉంటుంది కదా శేఖర్ నేను మాత్రం ఎప్పుడు మ్యాక్సిమం మీ కలిసి తినడానికే ట్రై చేస్తాం మేము ఇంట్లో ఉంటే మాత్రం కలిసే తింటాము అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చినా ఇద్దరు అయితే కలిసి తింటాం అత్తమ్మ ఏంటంటే తను ఆ ఆగలేదు అత్తే వాళ్ళ టైమింగ్ వేరే ఉంటుంది మన టైమింగ్ వేరే ఉంటుంది సో అత్తమ్మ తినేస్తూ ఉంటుంది రమ్మే తినేస్తూ ఉంటుంది మేము మాత్రమే కలిసి తింటాము ఆ తర్వాత నేను మామారత్ బేబీ సోప్ వీడియో తీశాను మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇది ఎప్పటి వీడియో అనేది సో ఈ వీడియో అయిపోయాక మీ మామారత్ బేబీ సోప్ వీడియో తీయడం జరిగింది అది పెట్టడం కూడా జరిగింది దాని ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇంకా వెరైటీకి ఏమైనా ట్రై చేస్తే అదిగో నాకు కామెంట్లు చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో టాటా బై బై టేక్ కేర్ సో తేజ్ కూడా వాడికి కావాల్సిన సబ్బుని సెలెక్ట్ చేస్తా ఉన్నాడండి